ఏ బాబు ఫుడ్ చేస్తాను, ఫోటోస్ అంటించుకోండి, ఫుడ్ చేసుకోండి. మరి రమణ మీరు చెప్పండి సార్, ఒక రత్కాండం చెప్పండి. రఫీ ఎక్కడ పద్నాలుగో వార్డులోనా? నా వాయిస్ వస్తుందా నీకు? అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఎలా ఉంది వార్డు? ఎలా ఉంది శానిటేషన్? ఎలా ఉంది సార్? ఎవరికి స్వచ్ఛందంగా బయటికి రావట్లేదు సార్. పొద్దున పూట ఏదన్నా కావాలంటే పాలు కానీ కూరగాయలు కానీ అలాంటి వాటికి వస్తున్నారు సార్. ఎవరి ఇళ్ళు పరిశుభ్రంగానే ఉంచుకుంటున్నారు. ఊర్లు వెళ్ళటం అది ఏం లేదు. కూరగాయల ధరలు కూడా ఇప్పటి వరకు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నాం. అంతా కూరగాయలు ఎక్కడ తెచ్చుకుంటున్నారు? కొంచెం పక్కన భిక్షావత బజార్లో ఒకటి రెండు ఇళ్లలో ఉన్నాయి సార్. మళ్ళీ ఇక్కడ మా టెలిఫోన్ ఎక్స్చేంజ్ అవతలేమో మెయిన్ బజార్ దగ్గరికి అక్కడికి వెళ్ళి ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చేసుకుంటున్నారు సార్. ఓకే. సో మార్నింగ్ ఎన్ని నుంచి ఎన్ని దాకా? మార్నింగ్ 8-9 ఆ ప్రాంతాల్లో వెళ్తున్నారు సార్. పాలు ప్యాకెట్లు అవి తీసుకొని ఇవి కూడా తీసుకొని ఒకేసారి వచ్చేసి ఇంట్లో కూర్చుంటున్నారు సార్. ఓకే. వార్డ్ లో శానిటేషన్ ఎలా ఉంది? నేను నిన్న తిరిగేప్పుడు ఆ వార్డు లో నాకు రెండు పందులు కనపడ్డాయి. అక్కడ పందులు దాన్ని ఇమీడియట్ గా చేయండి రోణ గారు. మీరు వాళ్ళు కోఆర్డినేట్ చేసి ముందు ఆ పందులు రోడ్డు మీద రాకుండా చూడండి. మీరు డోర్ టు డోర్ తిరుగుతున్నారా? ఎక్కడ నువ్వు తిరగట్లేదని, మీరు తిరగట్లేదని నాకు కంప్లైంట్ ఉంది. నువ్వు తిరగపోతే రేపు నుంచి నిన్ను ఐడెంటిఫై చేసి ఇచ్చేస్తాం. ఇది ఇది క్రూషియల్ టైము. మన బాధ్యత మనం నిర్వర్తించాలా. మనందరం చూస్తూ ఉండం. ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతుందో చూస్తున్నాం, ప్రధానమంత్రి గారు ఎంత కష్టపడుతుందో చూస్తున్నాం. సోషల్ రెస్పాన్సిబిలిటీ కదా ఇది. వార్డు వాలంటరీ వ్యవస్థగా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మీ వార్డు వాలంటరీ వ్యవస్థ ఈరోజు దేశానికే ఆదర్శమైంది. అలాంటి వార్డు వాలంటరీ వ్యవస్థలో మీరు భాగస్వామ్యులై మీరు సరిగ్గా చేయకపోతే ఊరుకునేది లేదు. దయచేసి మీరు ఎవరైనా నిర్లక్ష్యం వహించమండి. మీకు కేటాయించిన 50 ఇళ్ళలో కనీసం మార్నింగ్ వాళ్ళకి కూరగాయలు అందుతున్నాయా లేదా, శానిటేషన్ బాగా జరుగుతుందా లేదా అని చూడాల్సిన బాధ్యత మీది కూడా. తప్పకుండా చూడండి అమ్మా, మానిటరింగ్ చేయండి. ఇంకోసారి కంప్లైంట్ వస్తే మాత్రం ఊరుకోను. వార్డు వాలంటీర్ సంబంధించి మీరు మీ 50 ఇళ్ళకి సంబంధించి పెద్ది మానిటరింగ్ చేయండి. ఏదన్నా ఉంటే అధికారులకు తెలియజేయండి ఇమీడియట్గా. ఎందుకంటే మీరు క్షేత్ర స్థాయిలో ఉంటారు కాబట్టి, మీరు కింద అక్కడే వార్డులో ఉంటారు కాబట్టి ఆ 50 ఇళ్లలో ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా తెలిసింది కాబట్టి ఎక్కడ ఏ లోపం ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ కానీ లేదు డిఎస్పి గారికి కానీ లేదు ఆ ఏరియా సీఏ గారికి కానీ ఇమీడియట్గా చెప్పండి. అలాగే యూత్ని ఎవరిని బయటికి రానివ్వకండి. 2-వీలర్స్తో తిరుగుతున్న యూత్ ఎవరైనా అక్కడ ఉంటే మీరు ఇమీడియట్గా సీఏ కంప్లైంట్ చేయండి. వినపడుతుందా నేను చెప్పిందని? యా, అది మీరు రెస్పాన్సిబుల్ తీసుకోండి అమ్మా. ఓకే. మున్సిపాలిటీ కంప్లైంట్ చేసి వాళ్ళని పిలిపించి అవి పట్టి. ఎందుకంటే ఇప్పుడు చాలా ముఖ్యం కదా మనకి. ఓకేమ్మా, థ్యాంక్ యూ, బాగా చేయండి. ఓకే. బీచింగ్ బాగానే చల్లారుగా? దాంట్లో ఉండి ఫస్ట్ పైపోయి ఉంటుంది. మార్నింగ్ తీసారా? మార్నింగ్ క్లీన్ చేశారంట?
14 రైట్, థ్యాంక్ యూ, బాగా చేసావు. పబ్లిక్ రోడ్డు మీద పిలిచావేంది నువ్వు? వీళ్ళంతా కూరగాయలు ఎక్కడ తెచ్చుకుంటున్నారు? క్లీనింగ్ అంతా బాగుందా? మార్నింగ్ 8:30 కల్లా క్లీన్ చేస్తాం సార్. ఓకే, మీకు కూరగాయలు అవి ఎంత ఉన్నాయా? మీ చుట్టుపక్కల కానీ మీ వార్డులో కానీ ఎవరైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? ఓకే, ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఇమీడియట్ గా మున్సిపల్ ఆఫీస్ కానీ సిఏ గారు కానీ కంప్లైంట్ చేయండి అమ్మా. ఓకే, ఆ వార్డు వాలంటీర్స్ వస్తున్నారా? వార్డు వాలంటీర్ ఏమా? నీ పేరేంటమ్మా? పావని. ఓకే, తిరుగుతున్నావా నీవు 50 ఇళ్ళు? ఓకే, మీ ముందు మీరు మాస్క్ అవన్నీ మీరు పెట్టుకోండి. ఓకే ఓకే, వెరీ గుడ్, మీరు కూడా ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకోండి. ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టింది, ఈ దేశానికే ఆదర్శమైంది. సో మీ సర్వీసెస్ చాలా ఇంపార్టెంట్. మున్సిపాలిటీ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ అన్ని డిపార్ట్మెంట్స్ బాగా సహకరిస్తున్నాయి. మీరు కూడా ఆ 50 ఇళ్లలో ఏ చిన్న సమస్య ఉన్నా ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఎమ్మటే ఫిర్యాదు చేసే విధంగా ఉండండి. అలాగే అక్కడ ఎవరైనా ఆకతాయిలు కానీ, యూత్ కానీ 2-వీలర్స్ మీద తిరుగుతున్నా కూడా ఇమీడియట్గా కన్సర్న్ ఏరియా సీఏకి మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. ఎవరిని రోడ్ల మీద తిరగకుండా ఉండేది చూడండి. వాళ్ళకి ఏదైనా ఎవరికైనా ఏదైనా అవసరం ఉంది అని మీ దృష్టికి వస్తే మీరు ఇమీడియట్గా మున్సిపాలిటీ సంబంధించి కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పండి. ఓకే సార్. బాగుండరా? వార్డులో చెప్పు, వినపడుతుంది. అవును, తప్పకుండా మీ మీ తప్పకుండా ఎక్కడైతే స్లమ్స్లో రోజు పనివారి చేసుకునే కాలనీస్ ఉన్నాయో ఆ కాలనీస్ అన్నిటితో నేను 1-2 రోజుల్లో మీకు ఏ విధంగా సహాయం చేయాలో 1-2 రోజుల్లో తప్పకుండా మీ అందరికీ ఏ రకంగా సహాయం చేయాలో ఆలోచించి చేస్తాను. ఫోర్టీన్త్ వార్డు అయిపోయింది. ఓకే, శానిటేషన్ బాగా జరుగుతుందా? ఆ వార్డులో సంబంధించి ప్రజలు కానీ లేదు యూత్ కానీ ఎవరైనా రోడ్డు మీదకి వస్తున్నారా? ఎవరు రావట్లేదా? ఓకే సరే, ఏదున్నా కానీ ఒకవేళ యూత్ ఎవరైనా బయటకు వస్తే మీరు ఇమీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఫోన్ చేయండి. బాగుండవా అంటున్నా? ఆ వార్డులో క్లీనింగ్ అంతా బాగా చేస్తున్నారా? నీ ఆరోగ్యం జాగ్రత్త. ఏమో నువ్వే బయట కూర్చున్నావు. ఈ 4 రోజులు రామాకు బయటికే లోపలే ఉండి ఇంట్లోనే. ఓకే,
ఆ వార్డులో కూరగాయలు ఎక్కడికి వెళ్తున్నారు? రైతు మార్కెట్ వెళ్తున్నారు సార్. ఇప్పుడేమో నిన్న పెట్టేస్తారు ఇక్కడ, పుట్టారావు రైతు దగ్గర పెట్టేస్తారు. అవును, ఈ రోజే పెట్టేస్తారు. అవును, ఇవాళ నుంచే. అవును సార్. ఓకే, సో వాటిలో శానిటేషన్ ఎలా ఉంది? బాగుంది సార్, అంతా బాగా చెల్లుతున్నారు సార్. రోజు కాలువలు తీస్తున్నారు, చెత్త అంతా ఇచ్చేస్తున్నారు సార్, శుభ్రంగా ఉంది సార్. ఓకే, సో అక్కడ ఆ వార్డులో ఎన్ఆర్ఎస్ ఎవరన్నా వచ్చారా? ఇద్దరు వచ్చారు సార్. ఒకళ్ళేమో టెలిఫోన్ కోటర్స్ సందులో ఒక ఆవిడ వచ్చింది సార్, పెద్దపల్లి తేజస్ని అని. బాగానే ఉంది సార్, ఒక రెండు రోజులు అయిందండి సార్ ఆమె వచ్చి. ఇంకొకళ్ళేమో చర్చి బజార్ లో ఒక ఆళ్ళు వచ్చారు సార్. వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంట్లోనే ఉన్నారా? ఇద్దరు బాగానే ఉన్నారు సార్. వెళ్ళి చూసారా మీరు? చూసాను సార్, పలకరించి వచ్చాను సార్. ఓకే, రోజు చూస్తా ఉన్నాను, వాళ్ళని బయట జరగనిమా అండి. మొత్తం తిరుగుతున్నావా పచ్చింటికి? ఎవరైనా ఏమైనా సమస్య చెబుతున్నారా? బయటికి వెళ్ళపోతే ఎలా అంటే, ఆ గురవై కాలనీ ఆటిట్టో కొంచెం అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే, వాళ్ళు ఏదైనా మాకు జీవన విధానం ఇబ్బందిగా ఉందని ఎవరైనా చెబితే మీరు ఇమీడియట్గా మాకు చెప్పండి. కానీ మాకు ఇబ్బందిగా ఉంది లేకపోతే ఇదిగా ఇది అని, మాకు సరుకులు కానీ కూరగాయలు కానీ తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే నాకు ఇమీడియట్గా చెప్పండి, ఏం చేయాలో చూస్తాను. ఆ వార్డులో నాయకులకు అప్పచెప్పటమా లేకపోతే గవర్నమెంట్ తరఫున ఏం చేయటమా, లేదు నేనేమన్నా చేయటమా, ఏదో ఏదో చూస్తాను. ఓకేమ్మా. వాళ్ళు వాళ్ళు మాట్లాడాలన్నా, దూరంగా ఉండాలన్నా, వాళ్ళ దగ్గర కానీ తిందినా కానీ, మస్కులంటే కానీ, ఏ సచివాలయంలో మస్కులంలో కానీ, సెక్రటరీ కానీ ఏమి లేవు సార్, కొంచెం మాకు ప్రొవైడ్ చేయండి సార్. ఓకే, ఇవాళ ఇవాళ ఇస్తున్నారు, మీరు తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇవాళ ఇస్తారు అందరికీ, ఇవాళ తీసుకోండి అమ్మా. దేశం మొత్తం ఈ వాలంటరీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది అనేది పబ్లిక్ కూడా మంచి ఫీలింగ్తో ఉన్నారు. సో అంతే రెస్పాన్సిబిలిటీగా వాలంటీర్స్గా మీరు కూడా ఈ 25 రోజులు జాగ్రత్తగా అన్ని విషయాలు మానిటరింగ్ చేయండి. ఎక్కడే సమస్య ఉన్నా, ఎక్కడన్నా పేదవాడు ఉండి మాకు తినటానికి గడవట్లేదు, మా కూరగాయలు దొరకట్లేదు, మాకు నిత్యావసర సరుకులు లేవు అని ఉంటే ఇమీడియట్గా ఆ హౌస్ని ఐడెంటిఫై చేసి ఆ పేరు రాసుకొని నాకు చెప్పండి, మనం ఏం చేయగలుగుతామో చేద్దాం. ఓకే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. నువ్వు నగర దీపికమ్మా? అవును సార్. ఓకే, ఎలా ఉందమ్మా వార్డు? బాగుంది సార్, ఎవరు బయటికి రావట్లేదు, అంతా బాగుంది. ఓకే, శానిటేషన్ బాగుందా? శానిటేషన్ బాగుంది సార్. ఓకే, ఆ వార్డులో ఎవరైనా ఎన్ఆర్ఎస్ వచ్చారా? ఒకరు ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఇంట్లోనే ఉన్నాడా? ఓకే, మీరు వెళ్ళి చూసారా? చూసాను సార్, వాలంటీర్లు మేము పర్యవేక్షణలో ఉన్నాం సార్. ఓకే, బయట ఎక్కువ ఉండయా? నువ్వు వాళ్ళు ఏడ కొనుక్కొచ్చా? అవునులే అవునులే. ఇప్పుడు కూరగాయల రేట్ ఎంత ఉంది? టమాటా 60 ఉందా? వంకాయ ఏమో 80 రూపాయలు ఉందంట. నువ్వు వెళ్ళావా? ఎవరో చెప్పింది చూస్తున్నావా? ఎక్కడ ఉండు, ఏ ఎక్కడికి వెళ్ళి తెచ్చాడు? అవునమ్మా, ఇక్కడ మన ఐతనారులో ఇక్కడ పెట్టారు కదా. ఇవాళ నుంచి ఓకే సరే, అది ఒకసారి మాట్లాడతాంలే. అలాగే 4వ తారీఖున ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఇస్తాం, అర్థమైందా? ఇప్పుడు ఏ నాకు ఫోటో చూపి
తప్పకుండా చూస్తాం చూడండి. మరి పట్టించుకోబట్టే ఇవాళ మాట్లాడుతుంది నీతో, పట్టించుకోకుండా ఎట్టుంటావు? అట్లాగే తప్పకుండా. ఈరోజు తెనాలి మున్సిపాలిటీకి సంబంధించి మున్సిపల్ ఆఫీస్లో నేను, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు, అలాగే రమణ గారు అందరం ఉండి తెనాలి 40 వార్డుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెనాలి 40 వార్డుల్లోని పరిస్థితులు, అక్కడ ఆర్పిస్ కానీ, అలాగే నగర దీపికలు, అలాగే ఏఎన్ఎంలు, అలాగే వాలంటీర్స్ వీళ్ళందరితో పాటు ఆ వార్డులో పారిశుద్ధ్యాన్ని కూడా ఎలా ఉంది అనేది ఇక్కడ ఉండి మానిటరింగ్ చేశాం. ఈ మానిటరింగ్కి బాగా సహకరించింది వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కూడా ఆ వార్డులో ఉండి పకడ్బందీగా చేయటం జరిగింది. ఈరోజు మనం చూసే ఈ రివ్యూ ద్వారా ఆ వార్డులో ఉన్న శానిటేషన్ చూసాం, బ్రహ్మాండంగా శానిటేషన్ చేశారని ప్రజలు చెబుతూ ఉన్నారు. అలాగే ఏ వార్డులో అయితే ఎన్ఆర్ఐస్, ఎందుకంటే మరి ముఖ్యంగా తెనాలకి 185 నుంచి 200 పెరిగినట్టుంది, 193 మంది ఎన్ఆర్ఐస్ తెనాలి ప్రాంతంలో వచ్చుండారు. సో ఏ వార్డులో ఎన్ఆర్ఐస్ ఉంది, అక్కడున్న ఆర్పీస్కి వాలంటీర్స్కి అందరికి ఇంటిమేషన్ వెళ్ళటం వలన ఇప్పుడు మనం వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళతో మాట్లాడినప్పుడు స్పష్టంగా వాళ్ళందరూ ఐసోలేషన్లో ఉంటాం, హౌస్లో ఉంటాం, వాళ్ళని మానిటరింగ్ చేసామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది పబ్లిక్తో కూడా మాట్లాడటం జరిగింది, ఆ ఏరియాలో ఉన్న పబ్లిక్తో కూడా మనం ఇంటరాక్ట్ అవ్వటం జరిగింది. పబ్లిక్ కూడా ఏం చెబుతున్నారు, చాలా బాగా జరుగుతుందండి, శానిటేషన్ కానీ, అలాగే పోలీస్ బందోబస్తు కానీ, అలాగే మేము కూడా ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, ఆ కూరగాయల టైంలో తెచ్చుకునే టైంలో కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకులు తెచ్చుకునే టైంలోనే వస్తున్నామని చెప్పారు. స్లమ్స్ ఉన్న చోట మాత్రం మన పబ్లిక్తో మాట్లాడినప్పుడు వాళ్ళు, సార్ మేము పేదవాళ్ళం, రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళం, మరి ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం వలన మేము ఇబ్బంది పడుతున్నాం, దయచేసి మమ్మల్ని కూడా ఆలోచించి చెప్పడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే ఈరోజు చాలా తెనాలి పట్టణంలో ఉన్న సంస్థల కాలనీలో పాప రోజువారీ పనిచేసుకుంటే తప్పక గడవని కుటుంబాలు చాలా ఉన్నాయి. మరి నిజంగా ఇన్ని రోజులు వాళ్ళు బయటకు వెళ్ళకుండా పనిచేసుకోకుండా ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి అనేక భారం అవుతూ ఉంటుంది. సో తప్పకుండా దానికోసమే నేను కూడా స్పష్టంగా చెప్పాం, 29వ తారీఖున ప్రభుత్వం తరఫున రేషన్ ఇవ్వబోతున్నాం, అలాగే 4వ తారీఖున 1,000 రూపాయలు ఇంటికై ఇవ్వబోతూ ఉండం. ఇది కాక ఇంకా పబ్లిక్ బాగా పేదవాడు సఫర్ అవుతున్న చోట తప్పకుండా శాసనసభ్యునిగా నేను నా సొంత దీంతో ఏ కాలనీస్లో ఎలా చేయాలి అేది నేను కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ను తయారు చేసుకుంటున్నాను. ఎక్కడైతే స్లమ్స్, పేదవాడు బాగా ఉండే కాలనీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ మా దీంతో ఎలా చేయాలి, వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ ఎలా అందించాలి అనేది కూడా నేను కూడా రెడీ చేస్తున్నాను, 2 రోజుల్లో నేను అది కూడా ప్రకటిస్తాను. సో ఓవరాల్గా ఏంటి అంటే, మనం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ మరి ఎంతోమందిని, సుమారు 193 దేశాలు ఈరోజు వణికిపోతూ ఉండి, మరి ఇంత పెద్ద ఎత్తున వైరస్ మీద మనం యుద్ధం చేయటం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో మనం జయించాలా, ఆ జయించాలి అంటే నియంత్రణ ఒక్కటే మార్గం కాబట్టి, అందుకే ముఖ్యమంత్రి గారి ప్రతి ఆదేశాన్ని, అలాగే ప్రధానమంత్రి గారి ప్రతి ఆదేశాన్ని అధికారులు అందరం ఎంతో సమన్వయంతో మన తెనాలి ప్రాంతంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ అందరు అధికారులు ఎవ్వరూ ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ మానిటరింగ్తో పనిచేస్తూ ఉన్నాయి. ఇంత మానిటరింగ్తో పనిచేయటం వల్లనే తెనాలి ఈరోజు ఇంత పకడ్బందీగా బ్రహ్మాండంగా ఎక్కడా కూడా ఇది కాకుండా చూస్తూ ఉన్నాం. ఇదే సేమ్ సీన్ని మనం 21 ఏప్రిల్ 21వ తారీఖు దాకా
ఉంచాల్సిన బాధ్యత ఉంది. అందుకే ప్రజల్లో ఎక్కడైతే మనం డైరెక్ట్గా వెళ్ళి మానిటరింగ్ చేసే పరిస్థితులు ఈరోజు లేవు కాబట్టి ఎక్కడైనా కానీ శానిటేషన్ కానీ ఇబ్బందులు కానీ ఉన్నప్పుడు కొన్ని చోట్లకి డైరెక్ట్కి వెళ్ళి చూస్తూ ఉండడం, ఈరోజు సాధ్యమైనంత వరకు రెండు రోజులకు ఒకసారి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి వార్డులో అక్కడ ప్రోగ్రామ్స్ని అంటే ఈ శానిటైజేషన్ కానీ లేకపోతే క్లీనింగ్ కానీ అక్కడ ప్రాబ్లం కానీ నిత్యావసర సరుకులు పంపిణీలో ప్రాబ్లమ్స్ కానీ వీటన్నిటిని కూడా రెండు రోజులకు ఒకసారి మానిటరింగ్ చేస్తాం. ఈరోజు నేను ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీసుకోవాలి అన్న ఉద్దేశం కూడా ఏంటి అంటే ఇంట్రాక్టివ్ ఆఫీసర్స్ అండ్ ఇంట్రాక్టివ్ పబ్లిక్, కొంతమంది అక్కడ పబ్లిక్తో కూడా వాళ్ళ వ్యూస్ కూడా తీసుకొని ఇంతాక మేము చూసాం, ఇంతాక 16వ వార్డు సంబంధించి మాట్లాడేటప్పుడు అక్కడ పబ్లిక్ ఏమన్నారు, బాగుంది సార్ మరి కొన్ని వార్డులు అంటే 16వ వార్డులో స్లమ్ ఉంది, 14వ వార్డులో స్లమ్ ఉంది, అలాగే 38వ వార్డులో స్లమ్ ఉంది, 39వ వార్డులో స్లమ్ ఉంది. సో ఈ స్లమ్ ఏరియాలో ఉన్న వాలంటీర్స్తో మాట్లాడినాక, ఆర్పితో మాట్లాడినాక, పబ్లిక్తో మాట్లాడినప్పుడు పబ్లిక్ ఎక్కువ స్పందిస్తుంది ఏంటంటే ప్రభుత్వం తరఫున ఈ వ్యాధి నివారణకు తీసుకుంటున్న చర్యలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాళ్ళ యొక్క భావం ఏంటంటే అన్నీ బాగుంది, మా జీవన విధానం అంటే మేము కూలీలు చేసుకునే వాళ్ళం కాబట్టి ఆ నిత్యావసర సరుకులు అవి కొంచెం ప్రొవిజన్స్ మాకు ఇప్పించగలిగితే మేము కూడా మీరేం చెబితే దాన్ని చేయడానికి రెడీగా ఉండమనే భావన తప్పక కతిమా పబ్లిక్ అంతా మెచ్చుకుంటూ ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున మనం ఈరోజు తెనాల్లో అధికారులందరూ మానిటరింగ్ వాళ్ళందరూ సహాయ సహకారంతో పాపం నిద్ర లేక అధికారులందరూ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ కానీ అలాగే పోలీసు కానీ వాళ్ళందరూ మానిటరింగ్ చేసేది మన భవిష్యత్తు కోసం, మన ఆరోగ్యం కోసం, కరోనా వ్యాధి సోకకుండా ఉండేదాని కోసం మనం చేస్తున్న ఈ పెద్ద గొప్ప యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలిచి తీరతాం తప్పకుండా. మీకోసం ప్రజాప్రతినిధిగా నేను, అధికారులుగా అందరం అనునిత్యం మానిటరింగ్ చేస్తూ ఉండం. తప్పకుండా ప్రభుత్వ రేషన్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అందించే కార్యక్రమాన్ని తీసుకుంటాం. అలాగే ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయలు ఇంటికి 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈ కాకుండా మీ నియోజకవర్గ శాసనసభ్యునిగా స్లమ్ పేదవాడు ఎక్కడైతే బాగా పేదవాడు ఉన్నాడో ఆ పేదవాడిని ఏ రకంగా ఆదుకోవాలో శాసనసభ్యునిగా నేను కూడా చేయబోతూ ఉండాను. 2 రోజుల్లో మొత్తం దాన్ని కూడా మీ అందరికీ ప్రజెంట్ చేసి ఆ స్లమ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఏం చేయాలో నేను కూడా చేయబోతూ ఉండాను. సో తప్పకుండా నియంత్రణ ఒకటే మార్గం కాబట్టి మనందరం ఈ విధానాన్ని పాటించాలని విజ్ఞప్తి చేస్తూ ఉండాను. ఎక్కడైనా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఇంతాక మనం 16వ వార్డులో ఐడెంటిఫై చేసినప్పుడు పందులు తిరుగుతున్నప్పుడు ఇమీడియట్గా చెప్పాం. అలాగే హెల్త్ ఆఫీసర్ గారు కూడా అక్కడ ఆ ఏరియాలో ఆల్రెడీ కొంతమంది పందుల పెంపకందారులు ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే బయటకు వదిలేసినట్టు ఉన్నారు. మనం క్లీనింగ్ సంబంధించి అలాగే డస్ట్బిన్ క్లీనింగ్ దగ్గర నుంచి, రోడ్లు క్లీనింగ్ దగ్గర నుంచి, సైడ్ కాలువలో క్లీనింగ్ దగ్గర నుంచి శానిటేషన్ బ్రహ్మాండంగా మున్సిపాలిటీ చేస్తూ ఉంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో అవేర్నెస్గా ఎక్కడికక్కడ బ్యారికేట్లను ఏర్పాటు చేసి పబ్లిక్ బయటికి రాకుండా చూస్తున్నాం. ఈ సందర్భంగా మళ్ళీ నేను చెబుతూ ఉండే ప్రజలందరికీ, ఇది మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన ఆరోగ్యం కోసం, మన నియోజకవర్గం, మన రాష్ట్రం, మన దేశం బాగుండేదానికోసం ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యని సమర్థించండి, సపోర్ట్ చేయండి. తద్వారా కరోనా వైరస్ను పాలదోలే ఒక గొప్ప దీన్ని మనం సాధించాలని, ఈ యుద్ధంలో మనం గెలవాలని మీ శాసనసభ్యుడిగా, తెనాలి నియోజకవర్గ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అలాగే ఒక 2-3 రోజులు ఇంట్లో ఉన్నాక ఏదో బోరు కొట్టిందనో లేకపోతే అదేనో చెప్పి లేకపోతే యూత్ అక్కడక్కడ 2 వీలర్స్ మీద రోడ్డు మీదకి రావటానికి చూస్తూ ఉంటారు. దయచేసి నేను యువత అందరికీ చెబుతూ ఉండా, అయ్యా మీ జీవితాలు మీకు ఎంతో వయసు ఉంది, దయచేసి మీ జీవితాలను పాటు చేసుకోమాకండి. ఈ వయసులో మనకు సరదా అనిపిస్తుంది, 24 గంటలు ఇంట్లో ఉంటామైనా కాసేపు బళ్ళు వేసుకొని బజార్లు తిరుగుదామని,
దయచేసి ఆ పని చేయమాకండి. పబ్లిక్తో ఇంటరాక్టివ్ కార్యక్రమం పెట్టడం జరిగింది. నిజంగా ఇది ఒక మంచి పరిణామం. మేము మున్సిపాలిటీ అండ్ మండల్ లెవెల్లో ఒక మండల్ టీమ్గా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో యొక్క సూచనల మేరకు ఈ కోవిడ్ 19ని నిర్మూలించడానికి, అదేవిధంగా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చడానికి, ఇవి మనకు ఏదైతే ప్రధానమంత్రి గారు లాక్డౌన్ ప్రకటించారో 21 దాకా, దానికి పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఏవైతే మనకు ఈ సివిల్ సప్లై సంబంధించి 29 తారీఖు మనకు ఉన్నటువంటి సుమారుగా 130 షాపులు ఉన్నాయి. ప్రతి షాపు కూడా మేము 28న ఈవినింగ్ కల్లా అందరూ కూడా లిఫ్టింగ్ ఇచ్చేసి అక్కడ వాళ్ళందరూ కూడా ఎక్స్టెన్షియల్ కమోడిటీస్ అందరినీ కూడా వాళ్ళకి ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుంది. అది ఇంకా గైడ్లైన్స్ అంటే వాలంటీర్ దారి ఇవ్వాలన్నా లేకపోతే విఆర్ఓ దారి ఇవ్వాలి అనేది అది చెక్ జరుగుతుంది. ఈలోపు మొత్తం తీసుకుని 29 తారీఖున 1 కేజీ పప్పు, అదేవిధంగా ఈ రైస్ని మొత్తం అందరికి కూడా ఇంటి ప్రతి కార్డు హోల్డర్కి చేరవేయడం జరుగుతుంది. ఇటీవలగా అందరికీ రైస్ కార్డ్స్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్ ద్వారా. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని ఈ మనము ఇది ఒక స్టేజ్ అంటే మనకు స్టేజ్ 1 ద్వారా ఇప్పుడు మన ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలామంది కూడా వాళ్ళు ఏదో గృహంలో వాళ్ళ ఇంట్లోనే ఐసోలేటెడ్గా ఉన్నారు, కానీ చుట్టుపక్కల మాకు వస్తుంది అనే భయంతో వాళ్ళని ఆందోళన గురి చేయడం, కొద్దిగా వాళ్ళని కామెంట్గా చేయడం వల్ల వాళ్ళు ఒక రకమైన మానసిక వేదన గురవుతానని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్ళని బయటకు రానియకుండా చూడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఇది చుట్టుపక్కల వాళ్ళకు ఉంది, ప్లస్ ఆ ఇంటి వాళ్ళకు ఉంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళు రకరకాల చిన్న చిన్న ఇప్పుడు దాకా ఏంటంటే ఇంట్లోనే బయట తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇంట్లో ఉండాలంటే కొద్ది కష్టంగా ఉంటుంది. అయినా దానికి వేరే వేరే కారణాలు ప్రేరేపించి వాళ్ళు ఆడుకునేదానికి ఫోన్ ద్వారా దూరంగా పెట్టేసి వాళ్ళకి ఇంట్లో కొద్దిగా ఐసోలేటెడ్గా ఉంచాలి. అదేవిధంగా పబ్లిక్ కూడా వాళ్ళని చుట్టుపక్కల ఎక్కడైనా గమనించినా కూడా ఇమ్మీడియట్లీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ అదేవిధంగా తహసీల్దారికి హెల్త్ సిబ్బందికి అక్కడ ఎవరైనా అందుబాటులో మీకు అధికార ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి తెలియజేస్తే మేము ఇమ్మీడియట్లీ మనకు ఎందుకంటే దీన్ని నిరోధించడానికి మనకు విజయ ఒక అధికారాలు ఇవ్వడం జరిగింది. 188 సెక్షన్ ఐపీ పెనల్ కోడ్ ప్రకారము ఇమ్మీడియట్లీ కేసు పెట్టి ఈరోజు వాస్తవంగా ఒక అతని మీద కేసు కూడా ప్రపోజల్ పెట్టాము. అతను ఖతర్ నుంచి వచ్చాడు, ఖతర్ నుంచి వచ్చి ఇప్పుడు 3 టైమ్స్ 4 టైమ్స్ చెప్పాం, ఆయన కూడా వినకుండా అతను బైక్ వేసుకొని చిన్న చిన్న కారణం ఏదో కూరగాయలు కానీ పాల ప్యాకెట్ కానీ అతను వస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో 3-4 మెంబర్స్ ఉన్నారు, అయినా కూడా అతను వినకుండా వాళ్ళు వస్తున్నట్టసరికి ఆల్రెడీ 3 టైంలో మనము చెప్పడం జరిగింది. అతనికి ఒక ఆల్రెడీ వార్నింగ్ ఇది ఫస్ట్ వార్నింగ్ అని, ఇంకా రెండోసారి కానీ వస్తే తప్పనిసరిగా వాళ్ళు 188 సెక్షన్ ప్రకారం కేసు పెడుతుంది జరుగుతుంది. అదేవిధంగా కొన్ని షాపులు అక్కడ కూడా విజిట్కి వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయకపోవడం అనేది చాలా కనిపిస్తుంది. దయచేసి షాప్ యజమానులు కూడా వాళ్ళే సోషల్ డిస్టెన్స్గా వాళ్ళ షాప్ ముందర 1 మీటర్ విడుతలో ఒక చాక్ పీస్తోనో లేకపోతే కలర్స్తోనో గ్యాప్ పెట్టుకొని వాళ్ళ అందులో మార్క్ గీసేస్తే ఆ మార్క్ని పెట్టి వాళ్ళు రావడం అవకాశం ఉంటుంది. కాబట్టి అలా లేకపోతే కామన్గా ఎగబడేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా కావచ్చు, మనం ఒక బాధ్యతాయుతం ప్రతి ఒక్క వ్యక్తికి మన కర్ఫ్యూ జనతా కర్ఫ్యూ రోజు అందరూ చాలా పార్టిసిపేట్ చేశారు. తెనాలి చాలా అద్భుతంగా మనము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సోషల్ డిస్టెన్స్ని ఎవరైనా కూడా ఎక్కడికైనా వెళ్తా అంటే ఎవరికి వాళ్ళు నియంత్రించుకోవాలి. పురపాలక సంఘంలో అన్ని వార్డులతోనూ మరి వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్ ఉద్దేశం ఏంటంటే అందరి వార్డుల్లో నుంచి ఎక్కడైనా సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అక్కడ శానిటేషన్ బాగుందా, అలాగే వాటర్ సప్లై ఉందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని ఆ సమస్యలను సార్ట్అవుట్ చేయడం కోసం మరి కాన్ఫరెన్స్ తీసుకున్నారు. దాంట్లో ప్రజానీకం అందరూ కూడా 100% తృప్తిగా ఉన్నారు. ఎక్కడ ముఖమటం లేకోకుండా శానిటేషన్ మా సిబ్బంది అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి చాలా బాగా చేస్తూ ఉన్నారు. మరి దాని గుణం మనకి మనం ఏదంటే ఈ కరోనా వైరస్ వ్యాప్తి రాకోకుండా మరి కట్టుదిట్టమైన చర్యలు అఫీషియల్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసి చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మీ వంతు సహకారాలు అందించాలి. ఎందుకంటే మరి మీరు ఇంట్లో నుంచి రాకోకుండా మీకు అవసరమైన మేరకు ఇంట్లో ఏవైతే వస్తువులు అవసరమో ఒక మనిషి వచ్చే తెచ్చుకుంటే సరిపోతుంది, కానీ అందరూ రోడ్డు మీదకి రావద్దు. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా అద్భుతంగా ఎవరిని రానికుండా కట్టుదిట్టంగా అన్ని చోట్ల బ్యారికేటింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మన సమస్య, అందరి సమస్య ఇది. కాబట్టి అదే విషయం తెలుసుకోండి. అన్నీ అంతేగాని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటో లేకపోతే ఒక రెవెన్యూ డిపార్ట్మెంటో పోలీస్ యంత్రాంగమో హెల్త్ డిపార్ట్మెంటో కాదు. దయచేసి మనందరము ఆరోగ్యం బాగున్నప్పుడే సమాజం బాగుంటుంది. దయచేసి మీరు కొద్ది రోజులు కష్టపడండి, ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉండండి. మీ అవసరాలకు ఏవైతే ఉంటాయో ఒక మనిషిని పంపించి గవర్నమెంట్ ఏదైతే టైం చెప్తుందో ఆ టైంలోపే మీరు పర్చేజ్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్ళాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం.
మీకు శానిటేషన్ ప్రాబ్లం కావచ్చు, వాటర్ ప్రాబ్లం కావచ్చు, ఏ సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్గా నాకు ఫోన్ చేయండి, లేకపోతే మా స్టాఫ్కి చేయండి. డైరెక్ట్గా వితిన్ మినిట్స్లో కూడా మీ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. కొన్ని చోట్ల డ్రైన్స్ స్టక్ అయిపోతే ఇమీడియట్గా జేసీబీలు గ్యాదర్ చేసి ఇమీడియట్గా అవి కూడా రెక్టిఫై చేయడం జరిగింది స్లమ్ ఏరియాల్లో. మీరు ఇంకా ఏదైనా సమస్య వచ్చినా కూడా దరిదాపుగా నాకు తెలిసి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు, అది 100% చెప్పగలను. కొన్ని పందులు తిరుగుతున్నమాట 100% వాస్తవం, అవి కూడా నిన్నే మాట్లాడాం. ఆ షోటర్ను పిలిపిస్తున్నాం, అవసరమైతే ఆ షోటర్ను పెట్టి కాల్ చేస్తాం, లేదు అంటే దాన్ని సైనైడ్ పెట్టేసి చంపించే కార్యక్రమాలు కూడా ఈ రోజు నుంచి జరుగుతాయి. పందుల యజమానులకు రిపీటెడ్గా చాలాసార్లు చెప్పాం, మీ పందుల వ్యాపారం నుంచి మానేయండి, మీకు ఆల్టర్నేట్ జీవనం కల్పిస్తాము. మీరు ఆ లిస్టు కనుక మాకు ఇస్తే, ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి లోన్ ఇప్పిస్తాం, అలాగే ఎస్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఎస్టీ వాళ్ళకి ఆ కార్పొరేషన్ ద్వారా లోన్ ఇప్పిస్తాం, ఇంకా బీసీ కానీ ఏ కమ్యూనిటీకి సంబంధించి ఉంటే ఆ కార్పొరేషన్ల ద్వారా వాళ్ళకి వ్యాపారం చేసుకోవడానికి, వేరే వ్యాపారం చేసుకోవడానికి మేము సపోర్ట్ చేస్తామని రిపీటెడ్గా చాలాసార్లు చెప్పాం. వాళ్ళు కొంచెం మారాలి, అంతేగాని ఎల్లకాలం మనం పందుల వ్యాపారం చేసి ఉండటం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి అదే వృత్తి నుంచి మారండి, అంటే తరతరాల నుంచి అదే వ్యాపారం చేసుకుంటూ మన పిల్లలు మన తర్వాత పిల్లలు కూడా చేయటం అనేది కరెక్ట్ కాదు. దయచేసి మీ మనస్తత్వం మారుకోండి. మీకు 100% మేము ప్రభుత్వం అంటే ఎమ్మెల్యే గారు 100% సపోర్ట్ చేస్తాం. మీరు గనక మీ పిల్లలు గనక ఎవరైతే ఉంటే ఏదైతే లోన్లు పెట్టుకోండి, 100% శాంక్షన్ చేసే విధంగా మేము ముందుకెళ్తాం. ఈ వృత్తి నుంచి, ఈ పందుల పెంపకం నుంచి అసలు మారాలి. మీరు మారి ఆల్టర్నేటివ్ వ్యాపారం ఎంచుకోండి, తప్పకుండా మీకు ఆ లోన్లు శాంక్షన్ అయ్యే విధంగా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఆ వృత్తి నుంచి మారితే రాబోయే రోజుల్లో ఈ పందులు అనేది రేపు మన తెనాల్లో లేకుండా ఉంటుంది. దయచేసి అన్ని చర్యలు తీసుకు, మీరు కనుక వ్యాపారం మానకపోతే నిర్ముఖమాటంగా మన ఈ మధ్య మేము షూట్ చేయటం జరిగింది. ప్రజల నుంచి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఆ రోజున చాలా మున్సిపాలిటీ బాగా చేశారని, ఈ రోజున కూడా మరలా అవసరమైతే వాటిని షూట్ చేస్తాము, లేకపోతే సైనైడ్ పెట్టి చంపటం కూడా జరుగుతుంది. ఆ వ్యాపారం నుంచి బయటకు రమ్మని చివరిసారిగా చెప్తా ఉన్నాం, లేకపోతే మేము తీసుకునే డిసిషన్ మేము తీసేసుకుంటాం. ప్రజలకి మరొక చివరిసారిగా చెప్పేది, దయచేసి ఇంట్లో నుంచి రాకండి. మీ అవసరాల నిమిత్తం ఏమైతే ఉందో ఒక మనిషి వచ్చి ఆ సరుకులు తీసుకోండి. ఎక్కడైతే కూరగాయలు ఉన్నారో ఈ మనం ఇవన్నీ కూడా ముందు మున్సిపల్ మనకి మున్సిపల్ హై స్కూల్స్ కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్స్ కావచ్చు, మన ఎక్కడైతే ప్లేసులు ఉన్నాయో ఆ ప్లేసులు అన్నిటి చోట విస్తృతంగా ఈ షాపులన్నీ అక్కడ పెడతాము. అక్కడ మీరు ప్రజలందరూ మీ అందుబాటులో కొనుక్కోవాల్సిందిగా కోరుకున్నాం. ఈ రైతు బజార్లనే తీసేస్తాం కొద్ది రోజులకి. ఈ రైతు బజార్లు అనేది లేకోకుండా చేసి ఎక్కడైతే మనం నిర్దిష్టంగా ఒక ప్లేస్ అనుకుంటామో ఆ ప్లేస్ దగ్గరే కూరగాయలు అమ్ముతారు. కాబట్టి దయచేసి ప్రజానీకం గమనించండి, వాటిని ఏ ప్లేసులు అయితే పెట్టామో వాళ్ళందరికీ కూడా మైకుల ద్వారా మీ అందరికీ కూడా ప్రచారం చేస్తాం. అలాగే మన ప్రెస్ ద్వారా కానీ మీడియా ద్వారా కానీ మీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం.